హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పెద్దపల్లి జిల్లా ఉత్తారం మండలం మచ్చిపేట గ్రామం రామగిరి ఖిల్లా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉర్సిల్లా షరీఫ్ దర్గా ఉన్నది. వెనక మీరు బోర్డు చూస్తాను కదా, అదే ఉర్సిల్లా షరీఫ్ దర్గా. ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో మనకు గౌస్ పార్క్ జెండా దర్శనం వస్తుంది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఫస్ట్ దర్శించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాప్ చెట్టు దగ్గర ఇంకొక జెండా ఉంటుంది, ఇక్కడికి కూడా వచ్చి దర్శించుకుంటారు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా దూరం ప్రయాణించి అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది. नबी से कहना हम हिंदी में आका ले लो सलाम हमारा मेहराज वाले आका ले लो सलाम ना चाहूं मैं वो दौलत ना चाहूं मैं वो शौरत ना चाहूं मैं वो दौलत ना चाहूं मैं वो शौरत. పూర్వం కొన్ని వందల సంవత్సరాల్లో కొన్ని లక్షల మందితో ఇదే జరిగిన దర్గా. ఇది యుగాలు అంతరించకపోయినప్పటికీ మట్టిలో కలిసిపోయింది. గత 30 సంవత్సరాల క్రితం మళ్ళీ వెలికి తీయడం జరిగింది. అప్పటి నుండి దర్గా నడుస్తుంది, పబ్లిక్ కూడా వస్తుండ్రు. వచ్చే పబ్లిక్ కోరుకున్న కోరికలు కానీ ఏది కానీ మన్నతులు కానీ సంతానం మాత్రం కంపల్సరీ కాని వాళ్ళకి అవుతుంది. అది ప్రజల నమ్మకం, ముదారుల మా నమ్మకం. ప్రతి ఒక్కరికి ఏది మొక్కుకున్నా అవుతుంది. ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది, రామగిట్ల గుట్ట దగ్గర ఉర్సిల్లా షరీఫ్ దర్గా. దీనికి సంబంధించి ముజావరు నేను. ఈ దర్గా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నా, దీని ఇన్ఛార్జ్ కూడా నేనే. మా ద్వారా దర్గా నడుస్తుంది. రబీ ఉసాని 11/24 సందడి ఉంటుంది. బావది అమ్మది రజా బెక్కిసుకుంటుంది 21. కంపల్సరీ భక్తులు కానీ రజలు కానీ అందరూ వచ్చి దర్గా ఉత్సవాలలో పాల్గొనం. ఏ ఊరికి వెళ్ళచ్చు? మైదాంబండ. మైదాంబండకి వెళ్ళచ్చు. ఎన్ని సంవత్సరాలకి వెళ్తాను నేను? ఎప్పటికి వెళ్తాను నేను? రావడం 25 సంవత్సరాలు. మంచిగా అయింది ఇక్కడ? అంటే ఏం సమస్య మీద వచ్చింది? ప్రాణాలు బాగాలేకపోతే మేము వచ్చినాం. అప్పుడు దేవుడు ఇలాగో లేడు, దేవుడు అదే భూమి మీద ఉండే అప్పటి సంది 25 సంవత్సరాలు కాబట్టి దీన్ని సేవ చేసుకుంటామంటే మాకు ఎంతో కొంత దేవుడు కూడా మాకు సహాయం ఇచ్చింది. ఆ సహాయం కొద్ది మేము తెచ్చిపెట్టకుండా ఈ ద్వారాకి వచ్చి గుడి కట్టడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి బాగాలేదు కదా, ఏముంటారు పెట్టేలా పోసాడు. ఏ ఊరికి వెళ్ళచ్చారు? సర్వారం. సర్వారం. ఇక ఏ అంటే ఎప్పటికి వెళ్తాను ఇక్కడికి? 3 నెలలు అవుతుందా? మంచిగా అనిపిస్తుందా ఇక్కడికి వచ్చినాక? ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ మియా భాయ్. కౌన్ సా గావ్ సే హై? రామ్ నామ్. కితే సాల్ సే ఆ రహే ఇధర్? 6 సాల్ సే ఆ రహా హూం. కైసే లగా ఇధర్ ఆనే కే? 5 సాల్ లగా. అచ్చా లగ రహా? అచ్చా లగ రహా. కామా పూరే హో రహే హై. ఆయిషా వాలంకి హో రహే హై. ఆయిషా వాలా ఆ రహే హై. హమారా భీ కామా ఆ రహే హై. హమార జుమ్మా బరాబర్. మేరా నామ్ ఇది శ్రీనివాస్. ఎక్కడికి వెళ్ళచ్చు? పెద్దంపేట. పెద్దపల్లి. పెద్దపల్లికి వెళ్ళచ్చు. ఎన్ని సంవత్సరాలకి వెళ్తాను ఇక్కడికి? సంవత్సరం. ఏం పేరు మీద వచ్చారు? ఆరోగ్యం ఇప్పుడు ఓకే అన్న? మంచిగా అనిపిస్తుంది. చాలా. ఎప్పుడు ప్రతి శుక్రవారం వస్తారు? సంగీతం
ఇక్కడికి రావట్టే సంవత్సరం అయితే హెల్త్ బాగాలేకుంటే వచ్చినాం. వారం రోజులలోనే హెల్త్ అనేది సెట్ అవ్వడం మొదలైంది. 21 రోజులు కంటిన్యూగా నడిచిన ఇక్కడ అమ్మ జనమ్మ దగ్గర 21 రోజుల హెల్త్ సెట్ అయింది. మాకు అనుకున్నట్టు సంతానం కలిగింది. సంవత్సరం దాటి 2 సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తుంది. ఇక్కడ అంతా మంచిగా ఉంటే సంతానం అవ్వాలంటే అనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చినారు? పెద్దపల్లి సుభాష్ నగర్. ఎప్పటికి వెళ్ళాను ఇక్కడికి? 3 వారాల నుంచి వస్తున్నాం. 11 వారాలు రమ్మని చెప్పారు అమ్మ లోపల. 3 వారాలు అయితే అంది రావటం. ప్రతి వారం వచ్చినా కూడా మంచిగా సేమే అవి చేపించుకుని రహీమ్. हम पेद्दपल्ली से है. ये दरगाह शरीफ बहुत दिनों से है. तकरीबन लोगों को नहीं मालूम है ये. और क्या बोलते सो अभी अभी हलू 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 मालूम हो रही. और तामीर तो अल्हम्दुलिल्लाह ज़रूर होती. कोई सी मन्नत हो कोई सी मुराद हो इंशाल्लाह ज़रूर हो आती. किसको बच्चे नहीं होने वाले आते और क्या हो मन्नत मुराद किस तो जादू हुई तो वो हुई तो पूरा उन्होंने देख के बोल देते. अम्मा जान के तरफ से बोल देते उन्होंने जो कुछ है जो कुछ नहीं है खुला खुला बोल देते. ये है ये नहीं है तुम लाओ इतने जुम्मे आओ 8 दिन आओ 10 दिन आओ 15 दिन आओ आके आप मुराद पूरी कर लेके जा सकते हैं. इंशाल्लाह मुराद पूरी ज़रूर होगी.